ఆయన పేరు త్యాగపూరిత దేశభక్తికి రూపమై ఎప్పటికీ ఈ జాతికి ప్రేరణగా నిలిచి ఉంటుంది అవును ఆ మాన్య మహోదయుడే ఆంధ్రకేశరి తంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలుగువారి తెగువుకు నిలువెత్తు నిదర్శనమైన వారి నూట యాభైఅవ జయంతి నేడు పరీక్ష రుసుముకు అవసరమైన మూడు రూపాయలు లేక వాటి కోసం తన ఊరుకు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ల బావగారింటికి కాలినడకన బయలుదేరాడు తీరా చేరిన తరువాత బావగారిని డబ్బు అడిగితే నా దగ్గర మాత్రం ఎక్కడున్నాయి రా అన్నాడా బావగారు చేసేదేముంది ఇక కాళ్ళీడ్చుకుంటూ ఇరవై ఐదు మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాడా కుర్రాడు ఆ పరిస్థితికి తలడిల్లిపోయిన అతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది ఆ తర్వాత ఎన్నో ఎన్నెన్నో ముక్కీలు తిని తనకిష్టమైన ప్లేడర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అయినప్పటికీ లక్ష్యం అది కాదు కదా ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదువుకుని అత్యుత్తమమైనటువంటి మార్కుల్లో విజయాన్ని సాధించి మద్రాస్ మైలాపూర్ లో ఎంతో మంది సీనియర్స్ తో పోటీ పడి ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది నా నాటికే రోజుకు వెయ్యి రూపాయలు ఫీజు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు ఒక్క రూపాయి కోసం కష్టపడిన ఆ మాన్య మహనీయ విజేతే రంగుటూరి ప్రకాశం పంతులు గారు కసితో కృషితో విజేతగా నిలిచిన ఆయన కోస్తా జిల్లాలన్నింటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు కానీ భారత మాత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం జరుగుతున్న పోరాటంలో అడుగుపెట్టి తన సంపదనంతా స్వాతంత్ర పోరాటానికి హారతి కర్పూరం చేసిన ఆనంద పురుషుడాయన ఓ సందర్భంలో ఆకలి తీర్చుకునేదానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఓ పుట్టినరోజు ఆయనకి శాలువా కప్పితే అది నాకెందుకు ఒక డజన్ అరటి పూళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా నాడట ఆ మహోన్నత మానవుడు మన ప్రకాశం గారు దురదృష్టవశాత్తు నేడు డబ్బు కోసం గబ్బు పనులు నిర్రాజ్జగా చేసే ఇప్పటి ఈ నాయకులకి ఆయన అర్థం కాడు అసలు వీళ్ళ నాయకులని పిలవచ్చా ఓట్లేసి ఎన్నుకోవడం మన తప్ప లేక ఎన్నికైన తర్వాత గబ్బు పనులు చేయడం వీళ్ళు అసలు నైజమా కనీసం రాబోతున్న తరాలకైనా ఇలాంటి మహనీయుని గురించి ఖచ్చితంగా తెలియాలి అలా తెలియజేయడం ఈ తరం బాధ్యతగా స్వీకరించాలి అప్పుడే మంచి మనుషులు నాయకులవుతారు కంగుటూరి ప్రకాశం పంతులు గారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు మనిషి కృషి పట్టుదల ఉంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జీవితంలో పైకి ఎదగవచ్చునని నేటి తరానికి తెలిపిన స్ఫూర్తి ప్రదాత నిరుపేద కుటుంబంలో పుట్టిన వారాలు చేసుకుంటూ చదువుకున్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తన శక్తిని నిరూపించుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు పంతొమ్మిది వందల నలభై యాభైలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగుందిన వ్యక్తుల్లో ఆయన ఒకరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నిలిపి ఆంధ్ర కేసరయ్యారు ఆయన జీవితం పోలపాల్పు కాదు బాల్యంలో కష్టాలు పడ్డా భరత మాత్రం మరువలేదు ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఆయన జీవితంలో మనకి ఎప్పుడూ ఉంటాయి గాంధీజీ పిలుపుతో తన ప్లేడర్ వృత్తిని వృధిలి జాతీయోద్యమంలో ఉరికారు తన సర్వస్వాన్ని ప్రజాసేవకి అంకితం చేశారు లాయర్గా ఎంతోమందిని ఎంతో మందిని జైళ్ళ నుంచి బయటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తనకు తాను స్వచ్ఛందంగా దేవిశిక్షను కూడా అనుభవించారు స్వాతంత్ర ఉద్యమ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి నిజమైన భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు సందర్భంలో గాంధీజీ గారికి కొందరు ఆయన గురించి చెప్పుడు మాటలు చెప్తే అవి విని గాంధీ గారు తప్పుబడితే గాంధీని సైతం నిలదీసినటువంటి నిజాయితీ పరుడాయన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడున తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారాయన కేవలం పదమూడు నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వ పాలకుడుగా ఉన్నారు ఆరు పదమూడు నెలల్లోనే పద్నాలుగు నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగువారి కోసం హైకోర్టు అంతేకాదు తిరుమల తిరుపత దేవస్థానం నిర్వహణకు కావాల్సిన మార్పులకు శాసనబద్ధత కల్పించారు సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు బెదవాడలో కాటన్ కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజ్ రిపేర్ చేయడానికి ఇవ్వనని స్పష్టం చేస్తే రాష్ట్ర నిధులన్నింటినీ మళ్లించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ను బాగు చేయించి నిలబెట్టారు ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వేయకుండా ఆ లోటును సరిదిద్దారు అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్ గా ఇప్పటికీ పిలుచుకుంటున్నారు మరి ఇప్పటి నాయకుల యొక్క అధర్మ అన్యాయ అక్రమ పరిపాలన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలను ఆయన విడుదల చేశారు అంతటి మానవతావాది మహనీయుడు తన చర్మదశలో కటిక దారిద్యాన్ని అనుభవించారు అయినా ఎవ్వరిని చెయ్యెత్తి యాచించినటువంటి పౌరుష పరాక్రమశీలైన ప్రకాశం పంతులు గారు తన పుట్టినరోజున తనను శాలువాతో సత్కరించడానికి వచ్చిన వాళ్ళతో ఈ శాలువా నాకెందుకురా ఆ డబ్బుతో అరటి పళ్ళు కొనిస్తే ఓ పూట గెడిచేది కదరా అని తన అనుచరులతో అన్నా అన్నారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పుడిచిన అధికారం కోసం పాకులాడలేదు అన్నం పెట్టమని యాచించలేదు కానీ ఆయన అన్ని రకాలుగా ఈ తెలుగు జాతికి ఉపయోగపడ్డా తెలుగు జాతి ఆయనను గుర్తించలేదు గుర్తుపెట్టుకోలేదు నాడు అది నిజంగా ఈ జాతి చేసిన మహాపాపం అందుకనే ఒక్క మాట అయ్యా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు దయచేసి ఈ జాతి చేసిన తప్పులను మన్నించండి మన్నిస్తారని మాకు విశ్వాసం ఉంది ఎందుకంటే మీరు బ్రతికింది తెలుగు బిడ్డల కోసం అందుకనే ఎనభై ఐదు సంవత్సరాల వయస్సులో రోహిణి కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళి ఆయన కూడా తిని అనారోగ్యంతో మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడున మరణించారు కానీ ఆయన ఆశలు ఆదర్శాలు ఆచరణలో పెట్టే ఒక్క వ్యక్తైనా ఈ జాతిలో జన్మిస్తారో ఆయన ఆశీస్సులతో ఈ జాతిని తీర్చిదిద్దుతారు ఇది ఆయన మనకిచ్చిన ఓ గొప్ప ఆశీస్సు తండ్రిగా ఆయన మనల్ని ఎప్పుడూ కాదనరు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం